నా సెకండ్ పార్టిసిపెంట్ సుధా గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. వెల్కమ్ సుధా గారు. హాయ్ సుధా గారు, వెల్కమ్ బ్యాక్ అండి. సో చక్కగా సెమీఫైనల్స్ లోకి వచ్చేసారు, మరి మంచి వంట సెలెక్ట్ చేసుకున్నారా? సో ఇక్కడ బాగా చేస్తేనే ఫైనల్స్ కు వెళ్తారు, తెలుసు కదా. సో మరి ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు? ఆలూ ధనియా ఫ్రై. ఆలూ ధనియా ఫ్రై, ఓకే బాగా చేయండి. ఓకే, మరి ఆలూ ధనియా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ ధనియా ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, కొత్తిమీర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా, నెక్స్ట్ జీరా, ఆనియన్, ఇందులో పచ్చిమిర్చి. మొత్తం కారం ఇదేనా అండి? లేదు, కొత్తిమీర పేస్ట్ చేసినప్పుడు దాంట్లో కూడా పచ్చిమిర్చి వేశారా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో మీరు కొత్తిమీర పేస్ట్ వేస్తున్నారు కాబట్టి కొంచెం ఇలాంటి మసాలా పడితే బాగుంటుంది కదా, ఎందుకంటే కొత్తిమీర టేస్ట్ అనేది కొంచెం అంటే ఒక కైండ్ ఆఫ్ బ్లాండ్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. యాక్చువల్లీ కొత్తిమీర ఫ్లేవర్ అంటే ఇలాంటివన్నీ యాడ్ చేస్తే దాని టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొత్తిమీర పేస్ట్ వేసాము. ఓకే, సో పచ్చిమిర్చి అండ్ అలాగే సాల్ట్, సాల్ట్ కొద్దిగా వేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్. యాక్చువల్గా కొత్తిమీర పేస్ట్ లాగా వాడుకుంటున్నప్పుడు చాలా కేర్ఫుల్గా వాడుకోవాలంటే కొంచెం ఎక్కువైనా మనకి ఆ వెగటు వచ్చేస్తుంది, అది సరిగ్గా వేగకపోయినా ఆ టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు, పోతుంది టేస్ట్. యా, సో ఇప్పుడు ఇండైరెక్ట్గా గీత ఏం చెప్తుందంటే ఇది బాగా వేగాలి, లేకపోతే మీకు ప్రాబ్లం. సో బాగా వేయించుకోండి, ఆ లోపు నేను వెళ్ళి చిట్కా చెప్పించేసి వస్తా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? ఆశ అండి. ఆశ గారు చిట్కా చెప్పండి. క్యాబేజీ ఉడికించినప్పుడు అండి, చిన్న అల్లం ముక్క వేస్తే క్యాబేజీ వాసన ఉండదు, బాగుంటుంది. ఉడికించుకునేటప్పుడు అల్లం ముక్క వేసుకుంటే ఓకే. ఓకే, క్యాబేజ్ వండుకునేటప్పుడు అందులో కొంచెం అల్లం ముక్క వేసుకుంటే క్యాబేజ్ స్మెల్ రాకుండా ఉంటుందంట, ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సుధా గారు, ఇందులో లైట్గా సోంపు, సోంపు టేస్ట్ బాగుంటుందా, సోంపు ఫ్లేవర్. జీలకర్ర వేసారుగా, మళ్ళీ సోంపు ఎందుకు? తింటుంటే స్వీట్గా కూడా తగ్గుతుంది. స్వీట్గా కూడా తగ్గుతుందనా? ఓకే, కొంచెం వేగాలండి, యాడ్ చేస్తారా? కొద్దిగా వేగాల, ఒకసారి వేగాలి. ఓకే, సో ఇక్కడ ఆడియన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు మన గెస్ట్లతో మాట్లాడడానికి. సో అభిషేకం సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, మౌనిక అండ్ విష్ణుప్రియ. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంటే మరి చూద్దాం ఎవరిని అడుగుతారు. సో ఎవరిని అడగబోతున్నారు క్వశ్చన్? హాయ్ మౌనిక్ గారు, నా పేరు హైమావతి, నేను మీ అభిషేకం సీరియల్ చూస్తూ ఉంటాను. నాకు ఒక చిన్న డౌట్, మీరు మీ మేనల్ని ఏం చేయాలనుకుంటున్నారు? సో అదనమాట క్వశ్చన్. అంటే ఇంకా అంతవరకు ఏం తెలీదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇన్ ఫ్యూచర్ ఒకవేళ తెలిసినా ఎక్స్పెక్ట్ చేయము ఏం ఆన్సర్ ఉంటుంది, ఏం రియాక్ట్ అవుతుంది అనేది ఏం తెలీదు. అన్నీ కలిపి నేను ఒకటే చెప్తాను, ఇంకేం లేదు, జస్ట్ ఫాలో ది సీరియల్, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఆలు వేసుకుందాం, ఉడికించిన బంగాళం. ఓకే, సో సుధా గారు ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ధనియాల పౌడర్ వేసుకొని వేద్దామా? ఏది నా ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటో చెప్పుకో చూద్దాం. జస్ట్ 3 ఆప్షన్స్. ఫ్రూట్ అయితే ఇలా సెకండ్స్ లో చెప్పేసేదాన్ని. ఫ్రూట్ నాకు తెలుసు బా, అది అది అందుకే నేను వెజిటేబుల్ అడిగా. గరం మసాలా ఫైనల్ గా, సాల్ట్, సాల్ట్ వేసుకోవాలి ఫైనల్ గా. ఓకే, ఇప్పుడు ఏంటండి? అయిపోయిందా? కట్టేద్దామా? ఓకే, అంగాళా భౌ భౌ, దీనిపైన కొత్తిమీర, కొత్తిమీర. ఓకే,
మంచి ఫ్లేవర్ వస్తుందండి. కాజు కాజు ఏదో చక్కగా ఫ్రైలో వేసుకోవచ్చుగా. టేస్ట్ బాగోదు. టేస్ట్ బాగోదా? ఇట్లా పెట్టేస్తే మరి ఊరికే డెకరేషన్ పర్పస్. పైన సేవ్ సేవ్ దీంతో కలిపి తింటే బాగుంటుంది ఈ కర్రీ. చాట్కి అయితే బాగుంటుంది, కర్రీ కూడా బాగుంటుంది. ఏమో మరి తెలీదు, ఇక్కడ మన పెద్దలు ఉన్నారుగా వాళ్ళని అడుగుతాం. ఓకే సో రెడీ అయిపోయింది కదా డిష్. ఓకే మరి ఆలూ ధనియా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. ఆలూ ధనియా ఫ్రై తయారు చేసే విధానం, ముందుగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోంపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ ధనియా ఫ్రై రెడీ.